ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు అనేది దాదాపుగా క్లారిటీ వచ్చేసింది మొదటి విడత యాత్ర పూర్తయిన తర్వాత భీమవరం నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఎందుకంటే మిగిలిన నియోజకవర్గంలో ఆయన అయితే విసిరారు సవాళ్ళు వచ్చినాయి ఆయనకి ఎదురయ్యాయి కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి మీద విసిరిన సవాలు కానీ తర్వాత పిఠాపురం నుంచి నా మీద బరిలోకి దిగు నన్ను నా మీద నన్ను ఓడించి నా మీద గెలువు అంటూ ముద్రగడ పద్మనాభం విసిరిన సవాల్ కానీ ఈ రెండు నియోజకవర్గాలు చర్చకొచ్చాయి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదనేది కాకపోతే దాని మీద ఆయన పెద్దగా స్పందించలేదు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పలేదు కానీ ఈయన మాజీ నియోజకవర్గం ఒక రకంగా ఈయన సొంత నియోజకవర్గం అని అనాలో లేదు ఒకసారి అయినా గెలిస్తే సొంత నియోజకవర్గం అనొచ్చు కానీ ఆయన పోటీ చేసిన నియోజకవర్గం భీవరం కాబట్టి భీవరంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను కూడా కోరారు కచ్చితంగా ఈసారి నన్ను గెలిపించండి జనసేనను అధికారంలోకి తీసుకురండి అని ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బేవర్ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఎక్కువ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని సర్వేలు కూడా చెబుతున్న దాని పరిస్థితి లేదంటే మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ నుంచి కొన్ని సర్వేలు అయితే వచ్చినాయి ఆ సర్వేలు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే నర్సాపురం అలాగే భీమవరం ఈ రెండింటిలో హరిరామజోగేయ్ గారు కూడా చెప్పింది అది నర్సాపురం కానీ ఎందుకంటే నర్సాపురం ఆయన సొంత నియోజకవర్గం అంటే ఆయన పుట్టిన నియోజకవర్గం కాబట్టి ఆ ప్రాంతం నరసాపురంలో అక్కడ లేదంటే భీమవరం ఈ రెండు చోట్ల కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది హరిరామజోగయ్య గారు సర్వే కూడా చెప్పింది చాలామంది జన సైనికులు కూడా నమ్ముతున్నారు అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలి బదిలీలో కానీ ఆల్రెడీ ఒకసారి ఓటమి చెందారు కాబట్టి మళ్ళీ భీమవరం నుంచి బరిలోకి దిగే శాసన చేస్తారు పొత్తులో భాగంగా దిగితే మాత్రం గ్యారంటీగా గెలుస్తారు అనేది ఎందుకంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేదు సింగిల్గా ఈయన బదిలోకి దిగారు దాదాపుగా కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే భీవరం ప్రాంతం అక్కడ అభ్యర్థులందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే పైగా అప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామాంజనేయుల ఆయన ఆయన సగం ఓట్లు వెళ్ళిపోతే వైసీపీ తరపున గంధీ శ్రీనివాస్ ఆయన ఆయన గెలిచేశారు ఈయన మాత్రం దగ్గర దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన పరిస్థితి ఈసారి మాత్రం టీడీపీ పొత్తులో ఉంటే టీడీపీ క్యాండిడేట్ ఉండడు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది అనేది లెక్క అయితే వేసుకుంటున్నారు అందుకే దాదాపుగా రేపు రెండో పాదయ రెండో వారాహయాత్రలో ఈయన పోటీ చేయబోయే నియోజకవర్గం భీమవరం నుంచే పోటీ చేయబోతున్నానని ప్రకటించే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉందని అర్థమవుతుంది ఏది ఏమైనా మరోసారి పవన్ కళ్యాణ్ భీమవరంలో యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయంట ఎందుకంటే అక్కడ ప్రధానంగా కాపులతో పాటు క్షత్రియ శెట్టిబలిజ బలిజ వర్గాల వారితో కూడా భేటీలు చే నిర్వహించారంట మొన్న వారాహయాత్ర ముగిసిన తర్వాత అంటే కుల సమీకరణాలు ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారా అంచనాలు వేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీతో భీవారి నుంచి గెలవాలనే వ్యూహం అయితే మొదలుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరిచూ లేదు